ఆ గర్జన తెలంగాణను యుద్ద భూమిలా మలిచింది. ఆయన నినాదం రణ నినాదమై మోగింది. తెలంగాణ ప్రజల నర నరాన ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రగిలించింది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సాధించి పెట్టింది. 60 ఏళ్ల కల సాకారమయ్యేలా చేసింది. ఉద్యమమే కాదు అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని ప్రపంచంలో ది బెస్ట్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రత్యేక కథనం. తెలంగాణ ఉద్యమ రథసారథి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17 సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే ప్రాథమిక ఉన్నత విద్య పూర్తి చేసిన కేసీఆర్ చిన్నప్పటి నుంచే సాహిత్యం, భాష, రాజకీయ అంశాలపై ఆసక్తి చూపించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓ కార్యకర్తగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత ఎన్టీ రామారావు స్ఫూర్తితో తెలుగుదేశంలో చేరారు. 1983 మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1985 ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1989, 1994, 1995, 2001, 2004 ఎన్నికలతో కలిపి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ హయాంలో 1987, 1988 కరువు శాఖ మంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు చంద్రబాబు పాలనలోనూ 1996 రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000, 2001 మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 డిప్యూటీ స్పీకర్ పదవిని, టీడీపీ సభ్యత్వాన్ని వదులుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టున్న కేసీఆర్ తన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకుని ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తిని రగిలించారు. 2004 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడంతో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేశారు. తెలంగాణకు యూపీఏ అనుకూలంగా లేదంటూ కూటమి నుంచి బయటకొచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2006, 2008 ఉప ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించిన కేసీఆర్ 2014 సాధారణ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ శాసనసభ్యుడిగా గెలిచారు. నవంబర్ 29 తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన నిరవధిక దీక్షతో రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు కేసీఆర్. మేధావులు, ప్రజల సహకారంతో తనదైన వ్యూహాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఏర్పాటు చేయించడంలో సక్సెస్ అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అఖండ విజయం సాధించి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు తెలంగాణ నినాదంతో ప్రతిష్టాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుని సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ మరోసారి దేశాన్ని ఆకట్టుకుంటున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ వంటి పథకాలతో జనం మన్ననలు పొందుతున్నారు కేసీఆర్.